అందరికీ నమస్కారం నిన్న తుగ్లక్ రెడ్డి మళ్ళా అసెంబ్లీలో రాజధాని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి తనని తాన్ని కాపాడుకోవడం గురించా లేకపోతే కోర్టులు పెట్టే ముట్టికాయల నుంచి తప్పించుకోవడానికో తెలియదు కానీ తాత్కాలికంగా మూడు రాజధానుల అంశాన్ని రీబ్యాక్ తీసుకున్నాను అంటే రద్దు చేస్తున్నాను అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా మేము ఇంటర్వెల్ పడింది ఇంకా ముందుంది సినిమా అన్నట్టుగా మాట్లాడారు ఎస్ మేము అదే కూడా చెప్తున్నాం మీ పరిపాలనకి ఇంటర్వెల్ పడింది ముందున్నదంతా కూడా హీరోలు గెలిచే పరిస్థితి అయితే కానీ విలన్లు గెలిచే పరిస్థితి అయితే కనిపించదు ఎందుకంటే మనందరికీ తెలుసు సినిమాలో ఏం జరుగుతుందో మీరు అదే భాషలో మాట్లాడితే మేము అదే భాషలో మాట్లాడితే కనుక రాబోయే రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి గడ్డు కాలమే తప్ప మంచి కాలం ఎక్కడో కూడా కనిపించట్లేదని చెప్పడానికి నిన్నటి ఎపిసోడ్ కానీ ఈ అసెంబ్లీ సెషన్స్లో జరిగిన ఎపిసోడ్లు కానీ చాలా ఉదాహరణగా చాలా క్లియర్ కట్టగా చెప్పుకోవచ్చు రాజధాని అంశాన్ని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో తారీఖుని శీతాకాల సమావేశాల్లో బయటకు తీసుకొచ్చి మూడు రాజధానులు చేస్తానని చెప్పి కొన్ని వేల మంది రైతులందరినీ కూడా క్షోభ పెట్టడమే కాకుండా ప్రాంతీతత్వాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించడానికి ఒక నాంది పలికింది నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డి అనే ఈ తొగ్లకి రెడ్డి సీఎంగా ఎక్కిన దగ్గర నుంచి కూడా వ్యాపారం చేస్తున్నాడు రాష్ట్రంతో అదేవిధంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి పదే పదే మేము చెప్తూనే ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పటికైనా అర్థమవుతుంది సంతోషం ఎందుకంటే ఆ రోజు అతను చేసే ప్రతి కార్యక్రమానికి అంటే అతను సీఎంగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అన్ని విషయాలను కూడా ఫెయిల్ అవుతూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అదేవిధంగా అమరావతి రైతుల మీద కక్ష సాధించడానికి కూడా మూడు రాజధానుల అంశాన్ని తెర ఎక్కించి కనీసం మూడు రాజధానుల అంశాన్ని ఎలా తెర మీదకి ఎక్కించాలి అసెంబ్లీలో ఎలా తీర్మానం పెట్టాలో కూడా తెలియని సలహాదారులతో తీర్మానం పెట్టించి దాన్ని అడ్డగోలుగా ఒక రకంగా చెప్పాలంటే అడ్డగోలుగానే ఆ రోజు మండలిలో ఎక్కడ కూడా దానికి ఎటువంటి సిగ్నేచర్ చేయకపోయినా మండల ఆమోదం పొందకపోయినా గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారి చేత సంతకం పెట్టించుకొని దాన్ని తీసుకొని ఈరోజు మూడు రాజధానుల దానికి శ్రీకారం చుట్టి ఇక్కడున్న అఫీషియల్స్ని కానీ అక్కడ పంపించడానికి శ్రీకారం చుట్టుకుంటే దాన్ని ఇమీడియట్గా కోర్టులు కూడా దాన్ని తప్పుబడతాయి ఈ రోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు సిస్టానికి వ్యతిరేకంగా చేశారు సిస్టమ్కి వ్యతిరేకంగా చేశారు అన్నది కోర్టులు మొట్టుకాయలు పెడతాయని సంగతి తెలిసి ఆల్ ఆఫ్ సడన్ బయటకు తీసుకొచ్చి ఈరోజు మూడు రాజధానుల అంశాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం ఇంకా బెటర్ బిల్లుతో మేము ముందుకు వస్తామంటే ఓవరాల్గా వినేవాళ్ళు పిచ్చోలో చెప్పే వాళ్ళు పిచ్చోవాళ్ళ నాకైతే అర్థం కావట్లేదు ఇదే రాజధాని అంశాన్ని రెండున్నర సంవత్సరాల కాలంగా బిల్లులో తప్పున్నదన్న సంగతి మీకు తెలీదా మీ సలహాదారులకు తెలియదా ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని కోర్టుల ఫీజుల కింద మీరు ఖర్చు పెట్టారు ఈరోజు మీకు మీరు సర్ది చుప్పుకోవడానికి మీకు మీరు కప్పిపుచ్చుకోవడానికి ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు ఈరోజు తీసుకున్నారు ఎంతమంది రైతుల ప్రాణత్యాగాలు చేశారు ఈరోజు రైతులు ఎవరిని కూడా మేము తిరిగి వస్తాము అని చెప్పి అంటే రాజధాని అక్కడ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పిలిపిస్తే ఆ రెండున్నర సంవత్సరాల కాలంలో బిల్లు తయారు చేయడం అయింది రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేశారు అక్కడ మనకి సెక్రటేరియట్ కట్టుకున్నాం అసెంబ్లీ కట్టుకున్నాం అందులో నుంచి పరిపాలన సాగిస్తున్నాం ఇన్ని జరిగినాయే ఆ రోజు కూడా రైతులు కూడా కొంతమంది ఇక్కడ రాజధాని కడతారు అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు వితిన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కాలంలో స్పాన్లో మనం రిసీవ్ చేసుకోవడం అంటే చిన్న ఇష్యూ కాదు అక్కడ రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఆ రాజధాని అమరావతే కావాలి అని చెప్పి మనం చెప్పిన తర్వాత పాలకులుగా మనం చెప్పిన తర్వాత రైతులందరూ ముందుకొచ్చి ఆ రోజు వాళ్ళ తాలూకా భూములన్నీ కూడా ఇస్తే మనకి బయటకు వచ్చే రైతుల మీద కక్ష ఏంటబ్బా నాకు అర్థం కాదు అన్నం పెట్టే రైతు మీద కక్ష జన్మనిచ్చే మహిళ మీద కక్ష అంటే నువ్వు కక్ష పడింది ఎవరి మీద నేను అడుగుతున్నా యువత మీద కక్ష రైతుల మీద మహిళల మీద యువత మీద ఎస్సీ ఎస్టీస్ మీద బీసీల మీద అందరి మీద కూడా ఒక రకమైన కక్ష సాధింపు చర్యలే చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మంచి పరిపాలన అందిద్దాము అనే ఒక గుడ్ కాన్సెప్ట్తో అయితే ముందుకెళ్ళట్లే ఎంతమంది మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేసి సుమారుగా ఈరోజు ఏడు వందల ఎనిమిదో రోజు వాళ్ళు ధర్నాలు చేస్తుంటు అంటే ఏడు వందల ఎనిమిది రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎన్ని దాష్టికాలు చేశాడండి ఈరోజు రాజధాని అనే అంశం మాట్లాడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రెడ్డి మహిళలకి క్షమాపణ చెప్పాలి మహిళలందరూ నన్ను క్షమించండి అని చెప్పిన తర్వాతే రాజధాని అంశాన్ని నేవనెత్తాలి అంతకుమించి రాజధాని అన్న పదం పలకడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు ఈరోజు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత రైతులు మహిళా రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే నువ్వు చేసింది ఏంటండి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు పొట్టలో తండించావు పోలీసుల చేత లాఠీలు వాళ్ళ వీపుల మీద ఎరిగా జుత్తు పట్టుకొని లాగారు అన్నరాని మాటలు చెప్పలేని భాషతో పోలీసుల చేత చుట్టుపక్కలని పేటిఎం కుక్కల చేత ఆ మహిళా రైతుల్ని ఎంత దారుణంగా తిట్టించావు ఎంత దారుణంగా తిట్టించావంటే అవి గనక వింటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళ అత్తమామలు గనక వింటే ఇంట్లోంచి బయటికి పంపించకూడదు అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మనం పోరాడుతున్నాం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ మహిళా మనుల తాలూకా వాళ్ళందరినీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి పంపించారు చూడండి నిజంగా వాళ్ళందరికీ ఆఫ్ చెప్పాలి ఎంతమంది ఎన్ని వాక్కున్నా కూడా ఎన్ని రకాలుగా తిట్టినా ఈ రాజధాని మనందరికీ కూడా ఒక సెంటిమెంట్ అయింది రాజధాని గమనం సంపాదించుకోవాలి రాజధాని అక్కడ కాపాడుకోవాలి అని ఒకే ఒక కసితో తపనతో పోరాటం చేస్తున్న ప్రతి మహిళా మనకి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళల తరఫున మేము హ్యాడ్సాప్ చెప్పాలి వాళ్ళకి పాదాభివందనం చేయాలి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారండి ఒకడు వస్తాడు బయటికి వాళ్ళందరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళందరూ ఇరవై వేల రూపాయలు చీరలు కట్టుకుంటారు అంటాడు ఒకడు బయటకు వచ్చి వాళ్ళందరూ డ్రెస్సులు వేసుకుంటారు జీన్లు వేసుకుంటారు అంటాడు ఒకడు వాళ్ళందరినీ చూడండి రైతుల్లా కనిపిస్తున్నారా అంటాడు ఒకడు అమ్ ఇంకా ఇంత దారుణంగా మాట్లాడతాడు ఆఖరికి వాళ్ళ తాలూకా మహిళా ఎమ్మెల్యేలే మగాళ్ళందరూ కూడా ఆడాలని ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆ రోజే కూడా అసోసియేషన్ చేసి ఆడవాళ్ళు కీచ నీచంగా మాట్లాడిన ప్రభుత్వలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు అటువంటి చాలా దారుణమైన అవమానాలన్నింటినీ ఎదుర్కొని రోజు కూడా ఆ ధర్నాలోని ఆ శిబిరాల్లో కూర్చొని వాళ్ళ తాలూకా పోరాటాన్ని కొనసాగిస్తూ కోట్లు తాలూకా సహాయ సహకారాలు తీసుకుంటూ ఈరోజు దైవమే మాకు మాకు ఏదో ఒక న్యాయం చేస్తుందని చెప్పి మహాపాదయాత్ర చేస్తే అక్కడ కూడా అడ్డంకులే పోలీసుల్ని చుట్టూ ఉన్నారు కదా పోలీసులు వైఎస్ఆర్సీపీ కొండబోలు వేసుకొని తిరుగుతున్నారు కదా సవాంగనా కూడా నా వ్యక్తి కథ అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మహిళల మీద రైతుల మీద నీ లాఠీని జులిపిస్తే ఏదో ఒక రోజు అదే లాఠీని తిరగొట్టి అదే మహిళలు తరిమి తరిమి కొట్టే రోజు రప్పించుకోకుండా ఉండే చూసుకునే బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారండి అన్ని రోజులుగా పోరాటం చేస్తే ఈ రోజు మహాపాదయాత్ర మూలాన్ని వీరు వెళ్తూ ఉంటే జనాలు నిరాశనాలు పడుతున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళా రైతులు కానీ రైతులు కానీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరాశనాలు పడుతుంటే ఈ పేటిఎం కుక్కలు వాగే వాగుడు చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళకి బుద్ధి పోనిచ్చుకోరు అని మాత్రం క్లియర్గా అర్థమైంది ఐదు రూపాయలకి పది రూపాయలకి కూడా అమ్మల్ని అక్కల్ని తిట్టే జాతి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీకి పేటీఎం కుక్కలే ఏమండి రైతులన్న వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదా రైతు అన్నవాడు ఏదో గొచ్చి పెట్టుకుని తిరగాల మట్టిలో బతకాలా పూరి గుడిసెల్లో బతకాలా ఆకలి చావులు చావాలా పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవాలా అంటే మీ దృష్టిలో రైతు అంటే అలాగే ఉండాలన్నమాట రైతు ఆత్మహత్య చేసుకున్నవాడే రైతు మీ మీ ఉద్దేశంలో రైతు అన్నవాడు గోచీ కట్టుకొని పొలాలమ్మడి తిరిగి మట్టిలో కూరుకుపోవాలి అదే కదా మీ ఉద్దేశం అసలు ఈరోజు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే రైతు రిచెస్ట్ పర్సన్ మానసికంగా నైతికంగా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా అన్నం పెట్టే రైతే ఈరోజు మనందరికన్నా ధనవంతుడు ఇంక్లూడింగ్ ఇక్కడ భారతదేశంలో ఉన్న అంబానీల ఫ్యామిలీ కన్నా కూడా అలాంటి రైతుల్ని కూడా ఈరోజు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడే మహిళా రైతుల మీద ఎన్ని మాటలు మాట్లాడారండి ఆ మహిళా రైతులు ఇప్పుడు విషయం చెప్పాలి వీళ్ళు ఫస్ట్ టైం నుంచి కూడా అసోసియేషన్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా చేసేస్తారు ఈరోజు ఒక పక్క చూస్తుంటే వైజాగ్ ఇప్పుడు రద్దు ఇది చేసిన తర్వాత కూడా దాని వెనక పెద్ద స్కామ్ ఉందని ప్రజలందరూ అంటున్నారు మేమందరం కాదు ఎందుకంటే అమరావతి దగ్గర ఉన్న వాల్యుబుల్ సైట్ని అన్నింటినీ కూడా కొన్ని లక్షల కోట్లకు అమ్మేసి పనిచేసేయడానికి అమ్ముకోవడానికి నమ్మని చెప్పి మాతో చెప్తున్న సందర్భాలు ఈరోజు వైజాగ్ని రాజధానిగా చేయాలన్నాడు వైజాగ్లో చాలా వైజాగ్లో చాలా వనరులు ఉన్నాయన్నాడు ఏ వనరులు ఉంచాడు అబ్బా వైజాగ్లో ఒక వైజాగ్ వాసిగా నేను మాట్లాడుతున్నా వాల్యుబుల్ సైట్లు అన్నిటినీ కూడా అమ్మేశాడు ఆ తాకట్టు పెట్టేశాడు ఇంకా వైజాగ్లో ఏమీ లేదు తాకట్టు పెట్టడానికి కూడా అమ్మడానికి కూడా అందుకే మళ్ళీ అమరావతి రాజధాని బిల్లు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ ఈ రోజు ఎక్కడెక్కడ వాల్యుబుల్ సైట్స్ ఉన్నాయో ఆ వాల్యుబుల్ సైట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ కొత్త బిల్లులో పొందుపరిచి మళ్ళీ డబ్బులు కొట్టేయడానికి రాష్ట్రాన్ని అమ్మడానికి మాత్రమే సీఎం అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అమ్మడంతో పాటు మనల్ని కూడా తాకట్టు పెట్టే అవసరం ఏదైనా ఉంటే కనుక అది కూడా చేస్తారు ఎందుకు పెట్టాల మందుబాబులు కూడా ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాలకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ప్రభుత్వడు బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక పక్క నుంచి వరదలు వస్తున్నాయి నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కడప తన సొంత జిల్లాలో పదుల సంఖ్యలో మనుషులు చనిపోయి వందల సంఖ్యలో పశువుల ప్రాణహాని ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే చలించకుండా మెదలకుండా ఏరియల్ సర్వే చేసేసి ఎంతో కొంత ఎక్స్గ్రెసివ్ ముష్టి పడేద్దాములే అనుకున్న తత్వం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ఇసుక గిట్టుబాటు ధరిస్తాను రాజధాని బిల్లు నేను ఉపసంహరించుకుంటున్నాను కొత్త రాజధాని బిల్లు నేను ప్రవేశపెడతాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నేర్పిస్తాను లేకపోతే భువనేశ్వరమ్మ గురించి మాట్లాడిస్తాను అంతకే అవసరమైతే కుప్పం ఓడిపోయింది కాబట్టి జగ చంద్రబాబు నాయుడు గారి మొహం ఎలా ఉంటుందో చూస్తాను ఈ సైకోయిజం అంటే నాకైతే అర్థం కావట్లే ఇంత సైకోయిజమా ఒక పక్క వరదలు ఈరోజు ఎస్ నేను గర్వంగా చెప్తాను మా నాయకుడు అంటే నాయకుడు మా నాయకుడిని చూసి బుద్ధి తెచ్చుకోండి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న లీడర్ లీడరే అది చంద్రబాబు నాయుడే ఈరోజు నువ్వు ఎన్ని అవమానాలకి గురి చేసినా ఎంతమంది చేతి అమ్మనాభూతులు తిట్టించినా తిరిగి కూర్చొని నుంచొని ఈరోజు మళ్ళీ నా ప్రజలకు నేను సేవ చేసుకోవాలి నా ప్రజలు నేను రక్షించుకోవాలని చెప్పి వరద ప్రాంతాల్లో నువ్వు కానీ నీ లీడర్లు కానీ అడుగు పెట్టని నీ జిల్లాల్లోనే ఈరోజు నా నాయకుడు సింహలా తిరుగుతున్నాడు నాయకుడిని కోరుకుంటున్నారు జనాలు అది నాయకత్వం అంటే అంతే తెప్పించి వెకిలి చేస్తులు చేస్తాను వెకిలి నవ్వులు నవ్వుతాను నా భజన బృందం చేత క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాను అమ్మాభూతులు తిట్టిస్తాను నోరు మూసుకు నూరుకుంటారంటే అది నాయకుడు అనరు దాన్ని ఏమంటారో ప్రజలు ఆ అలాంటి నా అలాంటి లీడర్ కూడా అనకూడదు అలాంటి వ్యక్తులను ఏమనాలో ప్రజలు విజ్ఞప్తి వదిలేయాలి ఈరోజు అటువంటి సందర్భాలు మా వరదల గురించి మాట్లాడడం మానేసి వరదల తాలూకా కొట్టుకుపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి క్యారెక్టరసైజేషన్ చేయడం ఇదే జరిగిందండి డే ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నీకు దమ్ముందా ఏది మాట్లాడతావు కదా మాట తప్పను మడమ తిప్పను బా అవి విని 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 రెండున్నర సంవత్సరాలుగా ఆ మాట తప్పను మడమ తిప్పను ఎవరైనా మాట్లాడితే లేచి లాగ పెట్టు కొట్టాలనిపిస్తుంది మాకైతే ఎందుకంటే డే ఫస్ట్ నుంచి చూసినా మాట తప్పడం మడమ తిప్పడమే డే ఫస్ట్ నుంచి చూసినా స్టిల్ నా నిన్నటి వరకు కూడా ఇదే జరిగింది మాట తప్పడం మడమ తిప్పడం ఈరోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇంతకు ముందు అంటే నాకు తెలిసి ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు అండి రాయలసీమ బిడ్డలు అనేసరికి మాటిస్తే నిలబడతారా అంటారు అఫ్కోర్స్ ఎవరైనా మాటిస్తే నిలబడతారు కాకపోతే సినిమాల్లో అది చూసా రాయలసీమ పుట్టకరామ్ మాది రాయలసీమ అనేసరికి మేము మాట మీద నిలబడతాం చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం అని చెప్పి చాలా డైలాగులు వస్తూ ఉంటాయి వాళ్ళు చెప్తున్నా వాళ్ళు ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి ఆంధ్రప్రదేశ్ మధ్యలో కావాలి రాజధాని మేము అంగీకరిస్తున్నామని చెప్పిన తర్వాత కూడా అమరావతిని ఈరోజు మాట తప్పి మడం తిప్పి వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మూడు రాజధానులు అని చెప్పి మళ్ళా వెనక్కి తీసుకున్నాం ఈరోజు బిల్లు మళ్ళీ కొత్త హంగులతో మళ్ళీ తీసుకెళ్లి పెడతావంటే అంటే అందులో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతావో అది నీకే తెలియాలి నీ సలహా బృందాన్ని తెలియాలి అందులో ఎన్ని వేల కోట్లు ఊట్టేస్తావు మాకు మాకు తెలియాలి ఎందుకంటే అదంతా ప్రజాదనం ఈరోజు మేము అనేది ఒకటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది రైతులు కాపాడుకోవాలి మహిళల్ని కించపరచకూడదు అని ఏదైనా నీకు ఏ కోసానని ఉంటే ముందు మహిళలకి క్షమాపణ చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి లేదా ఎందుకు చేయలేకపోతున్నావో కూడా సమాధానం చెప్పు అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు ఈ రకంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ రైతులు మోసం చేసే ప్రక్రియ చేస్తూ ఉంటే ఈ రాజధాని అంశం ఇంకా వేడెక్కుతుంది కంపల్సరిగా ఇదే రేపొద్దున మీకు మెడకు చుట్టుకొని మీకు కాటేసే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని మనం కోరుకుంటూ అతి ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పే దిశగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి ఈరోజు గవర్నమెంట్లోని ఎమ్మెల్యేలు మంత్రుల వరకు వీళ్ళందరూ కూడా మహిళలకి క్షమాపణ చెప్పిన తర్వాతనే వీళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తున్నాం thank